నేనైతే బాగున్నాను. ఈరోజు మనం కాబోలి శనగలతో బాల్స్ చేసుకుందాం. హాట్ ఐటమ్ ఇది. నాకు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా నాన్ వెజిటేరియన్తో ఇవి వడల్లాగా తినడానికి బాగుంటాయండి. నేను ఇది రాత్రంతా నానబెట్టిన శనగలు. దీనికి కావాల్సినవి చూపెడతాను. శనగలండి ఒక 400 grams తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఒక కట్ట, ఒక 2 ఇంచులు అల్లం వెల్లుల్లి సారీ అల్లం ముక్కలు, కొద్దిగా మన చోలే మసాలా ఉంటుంది కదా అది అండి, కొద్దిగా పెప్పరు పసుపు అలాగే ధనియా పౌడరు జీరా పౌడరు అలాగే మనకి జీలకర్ర కూడా కావాలి, ఉప్పు వెల్లుల్లి ఉల్లిపాయ అండ్ మన బ్రెడ్ క్రమ్స్ అలాగే పచ్చిమిరపకాయలు. మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత. ఇందులో మనం ఓన్లీ పచ్చిమిరపకాయలే వాడతాము. డీప్ ఫ్రైకి కొద్దిగా మనం ఆయిల్ తీసుకోవాలి. సో ముందుగా ఇవన్నీ నేను గ్రైండ్ చేసి చూపెడతాను. ముందుగా చోలేని గ్రైండ్ చేసుకుందామండి, అంటే కాబోలి శనగని. ఇందులోనే పచ్చిమిరపకాయలు నేనైతే 5 వేసుకుంటున్నానండి. మాకు కారం ఎంత సరిపోతుందో అంతే కావాలి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేశాక తత్తిమే వేసి నేను మళ్ళీ అవి చూపెడతాను. ఇక బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన ఐటమ్స్ వేసుకున్నాము. కొత్తిమీర అండి, అలాగే ఒక చిటికెడు అంత అంటే 1/4 టీ స్పూన్ అంత పసుపు, పెప్పరు, ఇది చోలే మసాలా అన్నాను కదా అది కూడా మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు, అలాగే జీలకర్ర అండి, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ ఏంటంటే కొన్ని క్రంచీగా తగలటానికి జీలకర్ర వేశాను, అలాగే ధనియా జీలకర్ర పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం వేశాను. రెండు డైజెషన్కి బాగుంటాయి కాబట్టి. బ్రెడ్ క్రమ్స్ 1/2 మీకు సరిపడ, బైండింగ్ పర్పస్ ఇది మనం వాడుతున్నాం. ఇది చాలా హెవీ ప్రోటీన్స్ అండి. మనకి చోలే అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది, మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అన్నట్టు. మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ 1-3 తింటేనే వచ్చేస్తుంది, అంత ప్రోటీన్ ఇది. సో ఇలా కలుపుకున్న దాన్ని రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే ఫ్లాట్గా కావాలంటే ఫ్లాట్గా, మనకు నచ్చిన విధంగా అండి. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ లోపల అంతగా కుక్ అవ్వదు కాబట్టి కొద్దిగా డీప్ ఫ్రై చేస్తే మంచి క్రంచీనెస్ వస్తుంది. నూనె కూడా మనది వేడిగా ఉంది. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతున్నా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనకి పండగలు అలా వస్తున్నాయి కదా, మనం శనగపప్పు అలాంటివి వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా కాబోలి శనగతో కూడా వెరైటీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అని చేసి ఇందులో
మనం కుక్ చేసుకుందాం. చాలా హెల్తీగా ఉంటుందండి. కాకపోతే డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకొని తినొచ్చండి. మంచి హెల్తీ ఫుడ్. బ్రేక్ఫాస్ట్లో మనం వడలు అలా చేసుకుంటాం కదా మినపప్పుతో వాటితో, అలా కాకుండా కాబులు శనగలతో కూడా చేసి చూడండి. హెల్తీగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది కూడా. మనం ఇందులో స్పైసెస్ ఏమీ ఎక్కువగా వేయలేదు, ఓన్లీ ఫర్ చోలే మసాలా వేసాం. అన్నీ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీకు ప్లేటింగ్ చేసి చూపెడతాను. చూసారా మన చోలే బాల్స్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలని అనుకుంటున్నాను. తయారు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.